కాదు పల్లె ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు బారా నీకు కూడా కదా రాయి కన్నా పెడతా అంటారు అది ఇట్లాంటిది అరేంజ్ చేయరా మన క్లాస్ పెట్టలేదురా ఓకేనా హరికిరణ్ పుల్లం శ్రీనివాస్ రమణ వాసప్రసాద్ రమేష్ లలిత్ మిగతా మా మిత్రులందరూ కలిసి ఈరోజు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగానే సమాజంలో వివిధ రకాల సేవలు చేస్తున్న వ్యక్తులను కూడా గౌరవంగా సన్మానించాలని నిర్ణయించుకోవడం జరిగింది. యాక్చువల్గా మేము ఏంటంటే 20 లాస్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము మిత్రులు అందరం కలిసి కొంత ఫండ్ కూడా రేజ్ చేయడం జరిగింది. ఆ ఫండ్ ద్వారా ఒక విద్య ద్వారా మేము అందరము మంచి ఉన్నతమైన పొజిషన్లో ఎదిగినాము. మేము కూడా అదేవిధంగా సమాజానికి కూడా మా వంతు సేవ చేయాలని అందరం ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంలో భాగంగానే ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం వాల్మీకి ఆవాసాలు కూడా మాకు తోచిన విధంగా సహాయం చేయడం జరిగింది. ఈరోజు ఈ విధంగా రక్తదాన శిబిరము మరియు సమాజంలో సేవలు చేస్తున్న వారిని సన్మానించే ప్రోగ్రామ్ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కు విచ్చేసిన సంజయ్ కుమార్ సార్, రవీందర్ అంకుల్, రమణారావు సార్, మిగతా అతిథులు గురువారెడ్డి సార్, వేణుగోపాల్ సార్, జగపాల్రెడ్డి సార్, మిగతా అతిథులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. ప్లస్ ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇంత జరుగుతుందంటే మేము లాస్ట్ ఒక 1 మంత్ నుండి ఎంతో శ్రమించడం జరిగింది. ఇలానే ఇంకా ముందు కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేద్దామనుకుంటున్నాం. ముందుగా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఫస్ట్ ఈ సమాజంలో సేవలు చేస్తున్న వారిని సన్మానించిన తర్వాత మనం ఒక కార్యక్రమం సురేష్ కుమార్ గారి వారి ఇబ్బంది మిత్రుల ఆధ్వర్యంలో ఎస్ఎస్సి 91-92 పాస్ అవుట్ మన మిత్రులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. దానితోడు ఈ మెగా శిబిరాన్ని, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం చాలా గొప్ప విశేషం. వారికి వారి మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ గారికి మరియు టిఆర్ఎస్ నాయకులు హాస్పిటల్లో సురేష్ మరియు మిత్రుల
వారు ఇక్కడ వైద్య శిబిరంతో పాటు రక్తదాన బ్లూటైజేషన్ క్యాంప్ కూడా చేయడం జరిగింది. సో దాదాపు 50 మెంబర్స్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ వ్యాక్సినేషన్ మెంబర్స్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి పరిణామం, ఎందుకంటే మనకి ఇప్పటికీ డిస్టిక్ హాస్పిటల్ ఇంత ఎన్నో డొనేషన్ క్యాంప్ జరిగినప్పటికీ కూడా మనకి తిరిగి ఇవ్వడానికి సరిపో రిప్లేస్మెంట్ ఉంటుంది ఇవ్వడానికి సరిపో. సో ఇది మంచి శుభదాయకం, వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. సో ఇట్లాంటి కార్యక్రమం కూడా చేయాలని వారిని అభినందిస్తున్నారు. అంటే ప్రధాన కారణం మా గురువులు, మా గురువులకి అందరికి కూడా ఆ రోజు నాడు నాయకత్వం వహించి మరి గురువులందరినీ కూడా మరి ఆయా తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులు తీర్చిదిద్దే విధంగా నాయకత్వం వహించినటువంటి మా గురువార్యులు రాజేంద్ర శర్మ గారు ఇక్కడే ఉన్నారు. మరి దయచేసి వారు వేగపైన వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుతాను. పెద్దలందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, చిరంజీవులు ఉంటే వాళ్ళు ఎప్పటికి కూడా చిరంజీవిగా ఉండాలని మా విద్యార్థులు మేము ఆశీస్సులు అందజేస్తున్నాం. ప్రధానంగా అన్నదానం మహాదానం, విద్యాదానం మతపరం, అన్నైన క్షణిక తృప్తి యావ జీవితం విద్య అన్న. కానీ ఇప్పుడు కాలాలు మారినాయి, విద్య అందరి సొంతం అవుతుంది, కానీ రక్తదానమే కొద్దిగా కష్టం అవుతున్నది. ఈ పరిస్థితుల్లో అన్నదానం మహాదానం, రక్తదానం మతపరం, అన్నైన క్షణిక తృప్తి అంటే కొద్దిసేపు తినంతసేపే తృప్తి ఉంటుంది, కానీ మనం జీవించుకున్నంత వరకు మనకు రక్తం మనకు అవసరం కనుక దాన్ని ఇవ్వడం అనేటువంటి నాకు మొదటి నుంచి కూడా నేను మా విద్యా సంస్థలో సోషల్ క్లబ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే నేను ఒక 25 ఏళ్ల కిందనే పిల్లలలో ఒక సామాజిక సేవ చేయాలి అనేటువంటి దృక్పథం. సిల్వర్ జూబ్లీ అప్పుడు కూడా నేను ఇదే చెప్పిన వాళ్ళకు, మీరు డబ్బును సేవ రూపంలో చేయండి చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఇట్లా సేవ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు చేసేటువంటి రక్తదానం నాకు కొద్దిగా ఆలస్యంగా తెలిసింది, లేకపోతే నేను కూడా రెగ్యులర్గా నిన్ననే ఉండే మా ప్రోగ్రామ్, యాక్చువల్గా నిన్ననే రోటరీ క్లబ్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. నిన్న ప్రోగ్రామ్ ఉండడంలో మీకు క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఈ కార్యక్రమం మీతో పాటు మేము కూడా కొనసాగిస్తాం అని చెప్పి మాకు ఆనందం. గ్రూప్ బ్యాచ్మేట్స్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మనం మన సొంత వారిని కలవడమే చాలా అరుదుగా, అయినప్పటికీ 18 సంవత్సరాల చదువు పూర్తి చేసుకున్నప్పటికీ ఎంత బిజీ లైఫ్లో ఉన్నా అందరూ కలుసుకొని మళ్ళీ మళ్ళీ కలిసి ఇలాంటి సేవ కార్యక్రమాలు నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరపాలని అందరికీ నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. దానికి అనుకూలంగా దాని పర్యవసరంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మరి అటువంటి విద్యార్థులు తయారు చేసినటువంటి వారి ఆచార్యులకు కూడా నేను పాదాభినందనలు చేస్తున్నా. ఈరోజు మనము మన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకునేటువంటి సమయం లేనటువంటి పరిస్థితులు ఉన్నాం. మరటువంటి పరిస్థితిలో ఇతరుల గురించి, ఇతరుల ఆరోగ్యం గురించి, ఇతరుల ప్రాణాలు కాపాడడం ఒక తపనతో ఈరోజు ఇక్కడ వీళ్ళందరూ సేవ చేయడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే సమాజం అనేకమైన ఉన్నాయి, మనకు తెలుసు. మనము మనకు ఈరోజు ఆరోగ్యం గతంలో చూసుకున్నట్టయితే గత మన దాదలు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, అసలు హాస్పిటల్స్ లేవు. ఈరోజు ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేవు, హాస్పిటల్స్ లేవు. కానీ ఆ రోజు హాస్పిటల్ అవసరం లేకుండా, డాక్టర్ అవసరం లేకుండా బతికినటువంటి రోజులు ఆ రోజు మనకు తెలుసు. ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం విషతుల్యమైనటువంటి ఆహారం తెలిసి కూడా మనం తింటున్నటువంటి అన్నం కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, అన్నిట్లో కూడా విషం ఉందని తెలిసి కూడా మనకు తప్పని పరిస్థితి తింటున్నాం. దీనికి ఆల్రెడీ ఏంటో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్లాస్టిక్ ఉపయోగం వల్ల ఎంత పత్రిక ఏమించడం అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ఎవరికి కూడా ఏ కుటుంబానికి కూడా ఆర్థిక సౌకర్యం అవసరం లేనటువంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆల్టర్నేట్ ఏంటి, నెక్స్ట్ ఒక మనిషి చేయాలనుకుంటే
మనకి ఈ రోజుల్లో ఈ ఆధునిక యుగంలో ఈ ల్యాక్ ఆఫ్ టైం, ప్రతి మనిషి ఎవరిది వాళ్ళ పనులలో బిజీగా ఉన్నాం. మనకి ఇమ్మీడియట్గా జ్ఞాపకం చేయండి, 5,000 ఇద్దామా, 10,000 ఇద్దామా. అట్లాంటి అవసరాన్ని లేకుంటేనే ఒక ప్రపంచంలోనే ఒక కొత్త ఉరవడిని సృష్టించి పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు అట్లాంటి అవసరం రాకుండా తెలంగాణలోని ప్రతి పౌరునికి ఈరోజు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది, ఆరోగ్యం. ఈ ఆరోగ్యం అనే సబ్జెక్ట్ మీద మీరు తీసుకున్న ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమము. మీ అందరినీ కూడా మరొకసారి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అభినందిస్తూ, జనరల్గా మీటింగ్ అంటే ఏం చేస్తాం, మన ఫ్యామిలీస్ని తీసుకొని ఎక్కడో పిక్నిక్ పార్టీ పోయి రక్తదానం మహాదానం అని ఇప్పుడే చెప్పడం జరిగింది. వాస్తవం ఇది, గతంలో రక్తదానం చేయాలంటే అసలు ఒక మనిషి కూడా అంతరకం ముందుకు వచ్చినాడు కాదు. ఇప్పటికీ చాలా మటుకు ముందుకు వచ్చిన యువత వచ్చినా ఇప్పుడు రమణారావు గారు చెప్పాడు, ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహ తొలగాలంటే ఒకటి, మన రక్తదానం చేయడం కాబట్టి వారి మీడియా ద్వారా ప్రజల్లో గెలవడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది. సో మీడియాను కూడా ప్రత్యేకంగా కోరుతున్నా దీన్ని మంచి హైలైట్ చేసి చేయాలి, ఎందుకంటే ఇంకా అపోహ ఉంది. అయితే ఇన్ని వేల మంది రక్తదానం చేస్తుంటారు, ఇవాళ ఇక్కడ కలిసి 20 సార్లు చేసిన 26 సార్లు చేసిన అన్నారు. వినాయక మొన్న రాత్రి మోదీ కొత్త ఒక గిరిజన సోదరుడు, మేము ఒక 500 మంది ఉన్నాం సార్, మా రక్తదానం టీం ఉంది, లిస్ట్ ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు. ఇలా చేయబట్టే ఎంతో మందికి రక్తదానం జరుగుతుంది. అయినా కానీ ఇంకా రక్తదానం చేయాల్సిన అవసరం చాలా ఉంది. కొదువు 2 రోజుల క్రితం మెట్పల్లి మండలం, ఎందుకంటే టీచర్స్ వాళ్ళందరినీ కూడా ఈజీగా తెలుసుకోదు, మెట్పల్లి మండలం రామరాజ చక్కపేట మాజీ సర్పంచ్ సుశీల అని ఉంటాడు, గవర్నరు సీఎస్ చేసేసారు మా దగ్గర ఉండేది పరిచయం సినిమా తెలుసుకోవచ్చు. సుశీల ఫోన్ చేశారు అక్కడికి వెళ్ళి, సార్ బాగా ఇబ్బంది ఉంది, 2 యూనిట్ల రక్తం కావాలని చెప్పి మెట్పల్లికి ఫోన్ చేశాడు. నువ్వు రామ ఇక్కడికి వస్తే మన డాక్టర్ శంకరే సార్ పోయి టీమ్ అంతుంది వేరు వీళ్ళంతా నేను చెప్తా ఇక్కడ యువతకు చెప్పాలంటే రావడం ఇప్పించడం జరిగింది. అంటే ఈనాటికి తమ్ముడు రామారావు చెప్పినట్టు రక్తం అవసరం పడితే మనకు ఆ బజార్లో దొరికేది కాదు, మార్కెట్లో దొరికేది కాదు, కాబట్టి ఒక దాత కావాలి. ఈ దాత ఎవరు అనే కూడా ఇంకా అంత దొరకలేదు. ఇప్పటికే మన ప్రభుత్వ ఆసుపత్రి ఇండియన్ రెడ్ క్రాస్ తోటి స్థాపించబడ్డది, స్థాపించబడిన తర్వాత చాలా గణనీయమైన సేవలు అందిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి ప్లేట్లెట్ సెపరేటర్స్ అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్, రక్తంలో చాలా రకాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా ఇవన్నీ ఉంటాయి. అంటే అనవసరంగా వేస్ట్ కాకుండా వాటిని కూడా మనం కొత్త మెషినరీ కూడా మనం అక్కడ ఇవ్వడం జరిగింది, ఫ్రీజర్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా జగిత్యాలలో చాలా సేవలు అందుతున్నాయి ఇక్కడ రక్తదీని ద్వారా. ఇంకా మనం కూడా చాలా అవసరం ఉంది. ఇవాళ ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్నో ప్రసూతులు అవుతున్నాయి, ప్రసూతి అయినప్పుడు చాలా సార్లు ఒకసారి రక్తస్రావం ఏర్పడుతుంది, లేకపోతే ప్రసూతికి వెళ్ళిన వాళ్లకు ఇవన్నీ కూడా లిస్టులు పెట్టుకుని మన అవసరం ఉన్నట్టు చేస్తే చాలా సంతోషం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి సరస్వతి శిశు మందిర్ 3వ విద్యార్థులైన 91-92 బ్యాచ్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కూడా అనుకుంటున్నాను. సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు ప్రతి ఫస్ట్ ఆధారం నారాయణ సేవ, మరియు పేదలకు ఉచితంగా చదువును ఇస్తున్నారు, అలాగే పేదలకు పెళ్లి ఖర్చు 10,000 రూపాయలు ఇస్తున్నారు, అలాగే సొంత నివాసం లేని వారికి మరియు దాన సంస్కరణకు 5,000 రూపాయలు వారు ఎవరి ఇయర్ అలా చేసుకుంటూ సామాజిక సేవ కార్యక్రమంలో ముందున్నారు, వారికి మా సొసైటీ తరఫున సన్మానం చేస్తున్నాం. మీరు కొంచెం ఒక సైడ్ జరుగు, ఆదివారం శ్రీనివాస్ గారిని సన్మానం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. మరి ఈ సేవా సమితి కూడా గతంలో రక్తదాన శిబిరం కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి మనిషి ఓదార్చడమే కాదు,
సహాయం చేయాలన్నటువంటి నినాదంతో, ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులేమైనటువంటి భావనతోని, స్వామి వివేకానందుని స్ఫూర్తితోని శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి గత 7 సంవత్సరాల కాలం నుంచి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజల యొక్క ఒక కార్యక్రమాల్లో ముఖ్యంగా 3 భాగాలుగా ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వారికి విద్యాపరంగా ఎక్కడైతే లోటు ఉంటుందో వారికి ఖచ్చితంగా ఈ సేవా సమితి పరంగా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ఇప్పటికీ సమయాన్ని రావాల్సి పడుతుంది. సామాజిక సంస్థలు సొంతంగా ఏర్పాటు చేసి మహిళలు పిల్లలు వృద్ధులకు అందుబాటులో ఉండి ఆర్థిక సహాయం అందడానికి సన్నద్ధంగా ఉన్నారు. చాలా సంతోషమైన రామచంద్ర మన మిత్రులందరూ సంతోషం సార్. సార్ గారు మా దగ్గర కొత్త అలాగే గురువారెడ్డి సార్ జయపాల్రెడ్డి సార్ కోరుకుంటాం సార్. మిత్రులందరూ హైదరాబాద్ నుంచి వచ్చిన మిత్రులు జీవన్ పార్తు ప్రకాష్ బాలు వేరే బాలు.